हाय वेलकम टू माय स्वीट होम कुकिंग नैन चला ईजी सिंपल एंड क्विक ईवनिंग स्नैक अदे पालकूर बज्जी मन की बज्जील गुर्तोच्चेवी मिरपकाय बज्जी अरटिकाय बज्जी अभी चला स्पाइसी तिंटू उंटाम कदा आ स्पाइसीनेस की एमात्रं तीसुकोकुंडा पालकूर बज्जीलु अदे टेस्ट तो उंटाई ఈ పాలకూర బజ్జీలను చాలా చాలా క్రిస్పీగా క్రంచీగా చేశాను పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు పాలకూరని కట్ చేసి పకోడీలా వేస్తుంటాం కదూ కానీ నేను ఆ ఆకుల్ని కట్ చేయకుండా బజ్జీలా వేస్తున్నాను అది మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పాలకూర ఆకులు 15 శనగపిండి 1 కప్పు कॉर्न फ्लोर 2 टेबल स्पून्स कॉर्न फ्लोर की बदल राइस फ्लोर वेसुकोवच्चु गरम मसाला पाउडर 1/2 टी स्पून साल्ट टेस्ट की सरिपड़ंत अल्लम वेल्लुल्ली पेस्ट 1 टी स्पून कारम 1/2 टी स्पून पसुपु 1/2 टी स्पून बेकिंग सोडा चिटिकेडु वाम कूडा 1 स्पून वेसुकोंडि ముందుగా ఒక బౌల్ లో స్ట్రైనర్ ని యూస్ చేసి ఒక బౌల్ శనగపిండిని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల లంప్స్ లేకుండా బాగా మిక్స్ అవుతుంది ఇలా జల్లించుకున్న పిండిలో పసుపు కారం టేస్ట్ కి సరిపడేంత salt साल्ट चूसकुनी वेसुकोंडी ओके सारी वेसुकोवद्दु अल्लम वेल्लुल्ली पेस्ट गरम मसाला पाउडर नी कूडा वेसुकुनी ओकसारी बागा मिक्स चेसुकोवाली इप्पुडु कोद्दी कोद्दीगा वाटर वेसुकुंटू पिंडिनी इला चूपिंचे विधंगा लंप्स लेकुंडा बागा मिक्स चेसुकोवाली वाटर नी ओके सारी वेयकुंडा कोद्दी कोद्दीगा वेसुकुंटू मिक्स चेसुकोंडी इला विस्कर तो बैटर अंता स्मूथ गा अयेंत वरकु मिक्स चेसुकोंडी पिंडी करेक्ट कंसिस्टेंसी लो उंदा लेदा अनेदी फिंगर नी इला पिंडिलो पेट्टी चूस्ते करेक्ट गा फिंगर की अंटुकुंटे मनकु करेक्ट कंसिस्टेंसी उन्नट्लु ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి బజ్జీలు వేయొద్దు బజ్జీలు మాడిపోతాయి ఇప్పుడు ఒక్కొక్క పాలకూర ఆకుని పిండిలో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి మిరపకాయ బజ్జీని ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే చూపించే విధంగా పాలకూర ఆకు బజ్జీని వేసుకోవాలి పాన్ కి ఎన్నైతే లీవ్స్ పడతాయో అన్ని లీవ్స్ ని వేసుకోవాలి నేను ఇక్కడ పాన్ కి 4 లీవ్స్ వేసుకున్నాను ఇలా తక్కువ వేయటం వల్ల బజ్జీలు బాగా ఫ్రై అవుతాయి ఒక సైడ్ వేగిన తర్వాత సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ ఇలా మీకు ఎన్ని పాలకూర ఆకులతో బజ్జీలు కావాలో అన్ని బజ్జీలను వేసుకోండి అంతేనండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ క్రిస్పీ క్రంచీ పాలకూర ఆకులతో బజ్జీలు రెడీ అయిపోయినాయి ఈవినింగ్ టైం లో పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అనుకుంటే ఇలాంటి హెల్తీ అండ్ క్రిస్పీ స్నాక్ ని ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చూసారా ఈ క్రిస్పీ అండ్ క్రంచీ పాలకూర బజ్జీ ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో వేడివేడి టీతో ఈ పాలకూర ఆకు బజ్జీలను చేసుకొని తినండి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు ఇదివరకు నేను చేసిన మిరపకాయ బజ్జీ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను అది కూడా ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ మై స్వీట్ హోమ్ కుకింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు अलागे ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नवारु एवरैना उंटे ना वीडियोस नी लाइक चेसी ना चैनल नी कूडा सब्सक्राइब चेसुकोंडी।